Hi friends, this is Brahma. Welcome to Nifty and Bank Nifty Analysis. Market lo ee roju high volatility aithe kanapadindi. Morning positive lo open aina market lo profit booking tho fall aithe kanapadindi. Afternoon vachesi sharp recovery tho final ga Nifty 20 pointla positive lo 16258 vadda close ayindi. Alage Sensex vachesi 125 pointla positive lo 54402 vadda close ayindi. Bank Nifty vachesi 219 pointla positive lo 36028 వద్ద క్లోజ్ అవటం జరిగింది. ఇక ఈ వీడియోలో రేపటి మార్కెట్ లో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ లో ఇంట్రాడే లెవెల్స్ అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మాట్లాడుకుందాము. ట్రేడ్ ఐడియాలను అయితే డిస్కస్ చేసుకుందాము. ముందుగా ఈ రోజు మార్కెట్ కోసం నిన్న మనము అనాలిసిస్ చేసిన వీడియోని అయితే ఒకసారి రివ్యూ చేసుకుందాము. ఆ వీడియోని అయితే నేను ఇక్కడ కార్డ్స్ లో ఉంచుతాను, వీలైతే చూడడానికి ప్రయత్నించండి. మనం నిన్న నిఫ్టీకి 16300 ఏరియా వచ్చేసి రెసిస్టెన్స్, అలాగే సపోర్ట్ వచ్చేసి 16200 ఏరియాని డ్రా చేసుకున్నాము. ఈరోజు మార్నింగ్ నిఫ్టీ పాజిటివ్లో ఓపెన్ అయ్యి 16320 వద్దకు వచ్చిన తర్వాత అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేయడం జరిగింది. అక్కడి నుంచి సెల్లింగ్ అయితే కనపడింది. అది కంటిన్యూస్గా షార్ప్గా ఫాలో అవుతూనే మనం నిన్న డ్రా చేసుకున్న 16200 ఏరియాని అయితే క్రాస్ చేసింది. ఫైనల్గా మనం టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకున్న 16190 వద్ద అయితే సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి షార్ప్ రికవరీతో 16250 అబోవ్కి అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనము 36200 అని ఒక రెసిస్టెన్స్, అలాగే 35750 అనేది ఒక సపోర్ట్ కింద నిన్న మాట్లాడుకోవడం జరిగింది. అలాగే మనము ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఈ ట్రెండ్ లైన్ అయితే సపోర్ట్ తీసుకుంటుంది అప్వార్డ్లో ఉన్నంతసేపు. ఇది ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు మనము పాజిటివ్లోనే బ్యాంక్ నిఫ్టీని గమనించవచ్చని మాట్లాడుకున్నాము. నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీ కూడా మార్నింగ్ పాజిటివ్లో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి బయింగ్ ప్రెషర్తో 36150 వద్దకైతే వచ్చి అక్కడి నుంచి రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేసి ఫాలో అవుతుంది జరిగింది. ఫైనల్గా 35800 దగ్గరికి వచ్చిన తర్వాత మనం నిన్న డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ వద్దకు వచ్చి అక్కడి నుంచి అయితే షార్ప్ రికవరీ జరిగి 36000 అబోవ్ అయితే క్లోజ్ అవటం జరిగింది. ఇక రేపు మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ ఈ 36000 రేంజ్ని ఎలా రెస్పెక్ట్ చేస్తుంది అనేది మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని రేపటి కోసం డ్రా చేసుకొని రేపటి ట్రేడ్ యాడియాలను అయితే ప్రెడిక్ట్ చేద్దాము. ముందుగా నిఫ్టీలో అయితే మాట్లాడుకుందాము. నిఫ్టీలో మనం నిన్న మాట్లాడుకున్నటువంటి ఈ 16200 ఏరియా సపోర్ట్, అలాగే 16340 ఏరియా రెసిస్టెన్స్ అనేది రేపటికి కూడా రెసిస్టెన్స్ కిందనే నేను భావిస్తున్నాను. అలాగే ట్రెండ్ లైన్ కూడా డ్రా చేద్దాము. రేపటి ట్రేడింగ్ కోసం నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఈ ట్రెండ్ లైన్ అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాలో రేపు ఎలా ట్రేడ్ చేయాలనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. ఓవరాల్గా ఈ 16300 అబోవ్ అయితే రేపు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగే క్రిందకు వచ్చినప్పుడు ఈ 16200 ఏరియా అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద రేపు కూడా ఉండే అవకాశాలు నేను గమనిస్తున్నాను. ఇక అప్ సైడ్కి వెళ్ళాలంటే నిఫ్టీ ఇక్కడే కొంత కన్సల్టేషన్ అనేది జరగాలి. ఇక్కడ కన్సల్టేషన్ జరగకుండా అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఏరియా అనేది ఒక స్ట్రాంగ్ సప్లై జోన్ కింద మారింది. రేపు ఇక్కడికి వచ్చినప్పుడు తిరిగి సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఈ ఏరియాలో సెల్ చేసేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఈ ఏరియాలో చాలా ఎక్కువగా రెసిస్టెన్స్ని అయితే తిరిగి ఫేస్ చేసే అవకాశాలు నాకైతే కనబడుతున్నవి. ఇక ఈ డౌన్ సైడ్ వచ్చేసి 16200 బ్రేక్ చేసి వెళ్ళాలన్నా ఈ ఏరియాకి వచ్చిన తర్వాత కన్సల్టేషన్ అయితే జరగాల్సి ఉంటుంది. రేపు ఈ 16250 అనేది ఫస్ట్ జోన్ కింద నేను మాట్లాడుకుంటాను. అలాగే అప్ సైడ్కి వచ్చేసరికి ఈ 16325 ఏరియా వచ్చేసి థర్డ్ జోన్ కింద మాట్లాడుకుంటాను. ఈ 16200 అనేది సెకండ్ జోను. ఈ మూడు జోన్లో ట్రేడ్ ఎలా తీసుకోవాలి అనేది మాట్లాడుకుందాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నిఫ్టీ అనేది ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయో అనేది మనం ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. రేపు మార్నింగ్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయినట్లయితే ఇక్కడి నుంచి అప్ సైడ్కి వెళ్తానికి ట్రై చేసినట్లయితే ఈరోజు ఎలా అయితే ఇక్కడ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ని ఫేస్ చేయడం జరిగిందో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత అయితే తిరిగి మరలా రెసిస్టెన్స్ని అయితే రేపు ఫేస్ అవుతుంది. ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ అయితే గమనించాలి మనము, అప్పుడు మనము డౌన్ సైడ్ ట్రేడ్ని అయితే తీసుకోవచ్చు. ఒకవేళ ఈ ఏరియాలో కన్సల్టేషన్ జరుగుతూ ఉంటే అప్పుడైతే ట్రేడ్ని అవాయిడ్ చేయాలి. బై సైడ్ మాత్రం ఉండటానికైతే రేపు ఈ 16000
340 అబోవ్ కి బ్రేక్ చేసి పైకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. అప్పటి వరకు అయితే దీనిలో బయింగ్ ఆపర్చునిటీ మనం వెతకూడదు, ఓన్లీ సెల్ సైడ్ ఉండడానికి అయితే ట్రై చేయాలి. అలాగే రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్ రావడానికి నిఫ్టీ ప్రయత్నించినట్లయితే ఈ 16,200 ఏరియాలో అయితే ఒక సపోర్ట్ అయితే మనం గమనిస్తున్నాము. ఈ ఏరియాలో అయితే కన్సాలిడేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏరియాకి వచ్చినప్పుడు కన్సాలిడేషన్ జరుగుతూ ఉంటే అప్పుడు కూడా మనం ట్రేడ్ని తీసుకోకూడదు. ఇది బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళితే మాత్రం డౌన్ సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా బయింగ్ ఆపర్చునిటీ అయితే వచ్చినా కానీ అవాయిడ్ చేయడం అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఒకవేళ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయినట్లయితే ఈ 16,300 బిలో ఓపెన్ అయ్యి ఈ ఏరియాకి వచ్చినప్పుడు రెసిస్టెన్స్ని అయితే ఫేస్ అవుతుంది. ఇక్కడ కన్సల్టేషన్ జరిగితే ఇక్కడ నుంచి అప్సైడ్ బ్రేక్ అయ్యే అవకాశాలు మనం గమనించవచ్చు. ఇక్కడ అప్సైడ్ బ్రేక్ ట్రేడ్ కనుక తీసుకున్నట్లయితే క్రింద 16,320 వద్ద అయితే స్టాప్ లాస్ని పెట్టుకోవాలి. ఇక అప్సైడ్ వచ్చేసి ఒక 70-80 పాయింట్లు టార్గెట్ని అయితే పెట్టుకోవచ్చు. దాదాపుగా 16,400 రేంజ్ని అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బ్రేక్ చేయాలి. ఈ 16,340 బ్రేక్ చేసినప్పుడు అక్కడ మాత్రమే మనం బయింగ్ మాత్రం తీసుకోవాలి. అప్పటి వరకు అయితే దీనిలో బయింగ్ ఆపర్చునిటీ అయితే వెతకూడదు, ఓన్లీ సెల్ సైడ్ ఉండడానికే ట్రై చేయాలి. ఇక అలాగే మనము డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ అయితే ఫాలో అవటానికి ట్రై చేయాలి. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ను బ్రేక్ చేసి అబోవ్ కనుక ఓపెన్ అయితే నిఫ్టీలో ఈ ట్రెండ్ లైనే సపోర్ట్ కింద ఉంటుంది. కిందకు వచ్చిన ప్రతిసారి ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటూ ఉంటుంది. అలాగే ఈ 16,200 అనేది కూడా ఒక మంచి సపోర్ట్ జోన్. ఇక ఒకవేళ నిఫ్టీ రేపు గ్యాప్ డౌన్లో కనుక ఓపెన్ అయినట్లయితే ఈ 16,200ని ఒక మెయిన్ జోన్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఈ 16,200 బిలో కనుక ఓపెన్ అయినట్లయితే గ్యాప్ డౌన్లో ఇక్కడి నుంచి మనము నిఫ్టీని నెగిటివ్లోకి చూడొచ్చు. రేపు మార్కెట్లో తిరిగి అప్సైడ్కి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఈ 16,200 ఒక రెసిస్టెన్స్ కింద మారుతుంది. ఇక్కడి నుంచి తిరిగి మరలా డౌన్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నది. ఫర్దర్గా 16,100 అలాగే 16,050 ఏరియాకి అయితే నిఫ్టీ వెళుతుంది. మనం చెప్పుకున్నట్లు ఈ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మనము ఈ 16,200 ఏరియాకు వచ్చేంత వరకు రీట్రేస్మెంట్ అయ్యేంత వరకు అయితే మరలా డౌన్ సైడ్ ట్రేడ్లోకి తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడైతే వెంటనే మనము డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోకూడదు. పుల్ బ్యాక్ అయ్యి అప్సైడ్కి వచ్చినప్పుడు ఈ 16,200 దగ్గర మరలా రెసిస్టెన్స్ని ఫేస్ అవుతుంది. అప్పుడు మనము ఇక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ని అయితే తీసుకోవచ్చు. ఇక గ్యాప్ అప్లో ఓపెన్ అయితే రేపు ఈ 16,300 బిలో ఎక్కడ ఓపెన్ అయినా మనం ముందే చెప్పుకున్నట్లు ఈ ఏరియాలో తిరిగి రెసిస్టెన్స్ని మరలా ఫేస్ అవుతుంది. ఈ రోజు లాగానే ఇక్కడ నుంచి తిరిగి ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ ఏరియాలో కన్సల్టేషన్ జరుగుతూ ఉంటే మనము ట్రేడ్ని అయితే ఆచితూ తీసుకోవాలి. ఇక్కడి నుంచి అప్సైడ్కి బ్రేక్ అయ్యే అవకాశాలు అయితే రేపు మనం చూడొచ్చు. మార్కెట్లో రేపు నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్తో నేను బై పొజిషన్లోకి ఎంటర్ అవుతాను. అలా కాకుండా షార్ప్గా ఫాల్ అయినట్లయితే తిరిగి ఇక్కడ రీట్రేస్మెంట్ జరిగినప్పుడు ఈ 16,200 దగ్గర అయితే షార్ట్ పొజిషన్ అయితే ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తాను. అక్కడి నుంచి నా యొక్క టార్గెట్ అయితే 16,100 దాని బిలో ఉంటుంది. అలాగే నా స్టాప్ లాస్ వచ్చేసి 16,230 జస్ట్ 30 పాయింట్ల స్టాప్ లాస్ని అయితే నేను ఉంచుకుంటానికి ట్రై చేస్తాను. టార్గెట్ వచ్చేసి 100 పాయింట్ల దాకా ప్లాన్ చేసుకుంటాను. ఈరోజు క్లోజ్ అయిన ఏరియాలోనే రేపు కూడా ఫ్లాట్గా ఓపెన్ అయినట్లయితే ట్రేడ్ అయితే ప్లాన్ తీసుకొని వెంటనే డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ సపోర్ట్ గమనించినప్పుడు బై ట్రేడు, అలాగే అప్సైడ్కి వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అయ్యి రిజెక్షన్ గమనించినప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటానికైతే నేను ప్రయత్నిస్తాను. రేపైతే ఈ డౌన్ సైడ్ 16,200 బిలో కానీ అప్సైడ్కి వచ్చేసి 16,340 అబోవ్ కానీ బ్రేక్ అయ్యే అవకాశాలు మనం నిఫ్టీలో గమనించవచ్చు. తద్వారా మన ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాలి. ఈ లెవెల్స్ని బట్టి మనము రేపు ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో రేపు ట్రేడ్ వేయడానికి గమనిద్దాము. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని అయితే ఒకసారి చూడండి. మనం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ మరియు సెల్లింగ్ స్ట్రాటజీలను అయితే తరచూ పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ప్రతిరోజు తర్వాత రోజు మార్కెట్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ లెవెల్స్ని అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డిస్కస్ చేసి
ట్రేడ్ ఐడియాలను అయితే ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నా అనాలిసిస్ మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియోలను అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాము. ఈరోజు ట్రేడ్ కోసం నిన్న మనం చెప్పుకున్న ఈ 36,200 అనేది రేపు కూడా ఒక హై రెసిస్టెన్స్, అలాగే డౌన్ సైడ్ వచ్చినప్పుడు 35,700 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద రేపు కూడా నేను ఊహించుకుంటున్నాను. అలాగే ఈ 36,000 అనేది మెయిన్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. రేపు బ్యాంక్ నిఫ్టీ ఈ 36,000 జోన్ లోంచి ఓపెన్ అయ్యే దాన్ని బట్టి మనం మన ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాలి. ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉన్నాయో ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా తీసుకొని మనం ట్రేడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. క్రిందకు వచ్చిన ప్రతిసారి ఈ ట్రెండ్ లైన్ అయితే సపోర్ట్ తీసుకుంటుంది, అలాగే అప్సైడ్కి వెళ్ళిన ప్రతిసారి ఈ ట్రెండ్ లైన్ అయితే రెసిస్టెన్స్ ఫేస్ అవుతుంది. అప్సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ ట్రెండ్ లైన్ దగ్గర టచ్ అయినప్పుడు సపోర్ట్ ద్వారా అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అక్కడి నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే ఈ రెసిస్టెన్స్ ఏరియాకి వచ్చినప్పుడు, రెసిస్టెన్స్ గమనించినప్పుడు మాత్రమే మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ 36,200 అనేది మెయిన్గా మనం రేపు స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అలాగే ఈ 35,700 జోన్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్. బ్యాంక్ నిఫ్టీ రేపు పాజిటివ్లో ఓపెన్ అయినట్లయితే అప్సైడ్కి వచ్చినప్పుడు ఈ 36,200 వద్ద అయితే మనము ట్రేడ్ ప్లాన్ అయితే జాగ్రత్త చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనము రెసిస్టెన్స్ని అయితే గమనించాలి. రెసిస్టెన్స్ని గమనించి రిజెక్షన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనం డౌన్ సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా కన్సల్టేషన్ జరుగుతూ ఉంటే ట్రేడ్ని అయితే అవాయిడ్ చేయాలి. అప్సైడ్ బ్రేక్ అయ్యేంత వరకు అయితే మనం ఓపిగా చూడాలి. అప్సైడ్ బ్రేక్ అయినప్పుడు ఈ 36,250 అబోవ్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అయితే మనము బై పొజిషన్లోకి అయితే ఎంట్రీ అవ్వచ్చు. అప్పటి వరకు అయితే మనం బై అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఈ 36,000 దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నెగిటివ్లో ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే అప్పుడు మాత్రమే మనం ఇక్కడ బై ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ నుంచి బై ఎంట్రీ తీసుకున్న తర్వాత అప్సైడ్కి వచ్చేసరికి ఈ 36,200 వద్ద అయితే మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక డౌన్ సైడ్ వచ్చేసి 35,900 స్టాప్ లాస్, 100 పాయింట్ల స్టాప్ లాస్తో 200 పాయింట్ల టార్గెట్ని అయితే ఈ ట్రేడ్లో అయితే మనకు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత అప్సైడ్కి వెళ్లకుండా నెగిటివ్లోకి టర్న్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ వద్ద అయితే మనము సపోర్ట్ని గమనించవచ్చు. ఈ ట్రెండ్ లైన్ వద్ద ప్రైస్ సపోర్ట్తో ఇక్కడి నుంచి అయితే బై పొజిషన్ని తీసుకునే అవకాశాన్ని పరిశీలించవచ్చు. అలాగే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి క్రిందకు వస్తే మనం ట్రేడ్ అయితే తీసుకోకూడదు. తిరిగి ఈ 35,700 వద్ద అయితే సపోర్ట్ని గమనిస్తున్నాం కాబట్టి ఇక్కడ సాధ్యమైతే బై పొజిషన్లోకి ఎంటర్ అవడానికి ట్రై చేయవచ్చు. ఇక ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ రేపు భారీ గ్యాప్ డౌన్తో ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ చేసినట్లయితే మనం ట్రేడ్ అయితే వెంటనే తీసుకోకూడదు. ఇక్కడ సపోర్ట్ గమనించినా కానీ పైకి వచ్చినప్పుడు ఈ ట్రెండ్ లైనే రెసిస్టెన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి తిరిగి రివర్స్ అయ్యే అవకాశాన్ని అయితే మనం గమనించవచ్చు. కాబట్టి బై సైడ్ ట్రేడ్ అయితే తీసుకోకూడదు. ఈ 35,700ని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్తే అప్పుడు మనం సేల్ సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో రేపటి ట్రేడ్ ఐడియాలు మాట్లాడుకుందాము. ఈ 36,000 అనేది మెయిన్ జోను రేపు మార్కెట్లో మనకి, అలాగే అప్సైడ్ వచ్చేసి 36,200 అనేది నేను సెకండ్ జోన్ కింద గమనిస్తున్నాను. ఇక డౌన్ సైడ్ 35,700 జోన్ అనేది థర్డ్ జోను. ఈ మూడు జోన్లో బ్యాంక్ నిఫ్టీ వచ్చినప్పుడు ట్రేడ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నేను ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఏరియాలో ఉన్నప్పుడు ఓపెన్ అయినప్పుడు ఈ 35,980కి డౌన్ అవ్వకుండా ఉన్నంతసేపు మనము బై సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీతో. ఇక్కడ మనం స్టాప్ లాస్ను వచ్చేసి ఒక 50 పాయింట్ల వరకే అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన టార్గెట్ అయితే చాలా తక్కువ ఉంది, 200 పాయింట్ల టార్గెటే ఉంది. కాబట్టి మనం ఇక్కడ 50 పాయింట్ల స్టాప్ లాసే పెట్టుకోవాలి. ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్లో కాకుండా డౌన్ సైడ్కి వస్తే మనకి 50 పాయింట్ల స్టాప్ లాస్తో ఎగ్జిట్ అవుతాము. అలాగే ఇక్కడ నుంచి టార్గెట్ వచ్చి 36,200 వద్ద వరకు అయితే నేను పెట్టుకుంటానికి అయితే ప్లాన్ చేసుకుంటాను. ఇక ఈ 35,980 బ్రేక్ చేసి క్రిందకు ఓపెన్ అయినప్పుడు ఇక్కడ నేను ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకుంటానికి ఈ ట్రెండ్ లైన్ అబోవ్ ఉన్నంత వరకే ట్రై చేస్తాను. ఈ ట్రెండ్ లైన్ అబోవ్ సపోర్ట్ని గమనించినట్టయితే బై పొజిషన్లోకి ఎంటర్ అవుతానికి, ఒకవేళ ఇక్కడ సపోర్ట్ గమనించకుండా ఫాల్ అవుతూ ఉంటే ట్రేడ్ అయితే నేను తీసుకోను.
తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 35,700 ఏరియాకి సపోర్ట్ని గమనించినప్పుడు మాత్రమే ఇక్కడ బై ట్రేడ్లోకి ఎంటర్ అవుతాను. కన్సల్టేషన్ జరిగినంతసేపు కూడా ట్రేడ్ని అయితే అవాయిడ్ చేస్తాను. బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయేమో లేదో పరిశీలిస్తాను. ఒకవేళ ఇక్కడ బ్రేక్ జరిగితే అప్పుడు నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. దాదాపుగా 300 నుంచి 400 పాయింట్ల అయితే ఫాల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అక్కడి నుంచి ఈ 35,700 దగ్గర నుంచి దాదాపుగా 35,500 బిలోకి అయితే నేను ఫాల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఈ 36,000 నుంచి అబోవ్ పాజిటివ్లోకి టర్న్ అయ్యి ఓపెన్ అయినట్లయితే ఈ 36,200 వద్దకు వచ్చినప్పుడు రెసిస్టెన్స్ని గమనిస్తాను. ఒకవేళ ఈ 36,200 వద్ద అయితే రెసిస్టెన్స్ని గమనించినా కూడా ఇక్కడ నేను డౌన్ సైడ్ ట్రేడ్ని అయితే తీసుకుంటానికి ట్రై చేస్తాను. ఎప్పుడంటే ఇక్కడి నుంచి అప్సైడ్కి వెళ్లకుండా ఇక్కడే రెసిస్టెన్స్ ఫేస్ అయినట్లయితే నేను ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. ఓవరాల్గా రేపు నేను అప్ ట్రెండ్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని అయితే నేను ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకుంటాను. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి క్రిందకు వెళ్ళనంత వరకు అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీలో. ఇది బ్రేక్ చేసి క్రిందకు వెళితే గనక రేపు నా వ్యూను మార్చుకునే అవకాశం ఉంటుంది. తిరిగి డౌన్ సైడ్ ట్రేడ్ని అయితే నేను ప్లాన్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు అనాలసిస్. ఈ అనాలసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని అనాలసిస్ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండటానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి అనాలసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.